చూడండి ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది సూపర్ గోల్డ్ అండ్ వెరైటీ క్రస్టర్డ్ యాపిల్. ఇది మనకు వచ్చేసి గోల్డ్ కలర్లో ఉంటుంది, అందువల్ల దానికి సూపర్ గోల్డ్ అండ్ వెరైటీ అని పేరు పెట్టారు. ఈ వెరైటీ వల్ల మనకి ఏ ఏ లాభం ఉంది, వేరే దానితో దీనితో పోలిస్తే ఎంత మంచిగా ఉంటుంది అన్న దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వెరైటీ వచ్చేసి మనకు ఫిబ్రవరి వరకు అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు మార్కెట్లో ఫిబ్రవరి వరకు అమ్మేదంటే సూపర్ గోల్డ్ అండ్ వెరైటీ, PKM1 వెరైటీ. PKM కి సూపర్ గోల్డ్ అండ్ వెరైటీకి పెద్ద డిఫరెంట్ ఏమి ఉండదు ఫ్రెండ్స్, ఈ రెండు ఒకే సిగ్మెంట్ అన్నమాట. కాకపోతే మన దగ్గర ఇప్పుడు సూపర్ గోల్డ్ అండ్ వెరైటీ అనే సిగ్మెంట్ మాత్రమే ఉంది. మీకు కావాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఇది వచ్చేసి మనకి ఫిబ్రవరి వరకు అందుబాటులో ఉండడం వల్ల మనకి ఏంటంటే మార్కెట్లో వేరే సీతాఫలం ఏమి ఉండవు కాబట్టి ఇది కొంచెం ఎక్కువ రేటు ఉండే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి చూడడానికి రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి కొనేటోళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా కొంటారు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకొకటి మనకి ఇది వచ్చేసి టేస్ట్ తీయగా ఉంటుంది. ఇప్పుడు మామూలు మనం దొరికేదానికన్నా 30% ఎక్కువ స్వీట్ ఉంటుంది అన్నమాట దీంట్లో. ఈ చెట్టు ఒకటి వచ్చేసి మనకు 70 రూపాయలు పడుతుంది. సూపర్ గోల్డ్ అండ్ వెరైటీ వచ్చేసి మనకు 1.5 ఇయర్లో క్రాప్కి వచ్చేస్తుంది. ఫస్ట్ 1.5 ఇయర్లో వచ్చేసి మనకి 1.5 నుంచి 3 టన్నుల దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయి. మీకు 5 ఇయర్స్ దాటిందంటే 12 టన్స్ వస్తుంది. 7 ఇయర్స్ దాటిందంటే మీకు వచ్చేసి 25-30 వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. మనకు బేసిక్గా వచ్చేసి మనకు టన్ వచ్చేసి 40 వేలకు మినిమం 40 వేలు ఉంటుంది. ఎప్పటికైనా కానీ 40 వేలకి అయితే తక్కువ ఉండే అవకాశాలు అయితే లేవు. ఇంకొకటి మనకి ఇప్పుడు ఉన్న పొజిషన్లో ఈ జ్యూస్ తీసి సేల్ చేసేది కూడా మనకి మహబూబ్ నగర్లో పడ్డది ఫ్రెండ్స్. దానివల్ల కూడా మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ జ్యూస్ తీయడం వల్ల మనకి ఏంటంటే ఇంతకుముందు మనకి జ్యూస్ తీసేది లేదు, ఓన్లీ మక్కిన పండ్లు మాత్రమే తినేటోళ్ళు. ఇప్పుడు జ్యూస్ తాగేది స్టార్ట్ అయ్యింది, ఆల్రెడీ ప్రొడక్షన్ జరుగుతుంది అక్కడ. ఇప్పుడు మేము ఇచ్చిన చెట్లు కూడా వేరేటోళ్ళు ఆల్రెడీ జ్యూస్ పోతున్నాయి. మీకు ఒకవేళ డౌట్ ఉంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వమని ఈ నెంబర్కి ఫోన్ చేయండి, మేము వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాం. వాళ్ళను చూసి మీరు ఈ పంట ఎలా ఉంది ఏంది అన్న దాని గురించి తెలుసుకోవచ్చు. మీకు ఒక ఎకరాకు వచ్చేసి 50 వేల నుంచి 60 వేలు ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్. మీరు మధ్యలో కూడా ఇంకా వేరే పంట కూడా వేసుకోవచ్చు. ఈ చెట్లు కొంచెం పెద్దగా అయ్యే వరకు మీకు ఆ ఒక పంట రెండు పంటలు అయ్యేపాటికి ఈ పంట మీకు క్రాప్కి వచ్చేస్తుంది. ఇంకొకటి దీనికి మీకు ఎలాంటి ఛార్జెస్ ఉండవు, అంటే మెయింటెనెన్స్ ఛార్జెస్. దీనికి పిండినల్లి అనే ఒక్క ప్రాబ్లం తప్పితే పురుగు దోమ మేకలు తింటాయన్న బాధ అలాంటిది ఏమి ఉండదు. మీకు కాయ పూత నుంచి కాయ పట్టినప్పుడు ఒకసారి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే పిండినల్లి పడకుండా. అది మీకు తెలిసే ఉంటుంది, తెల్లగా కాయకి తెల్ల తెల్లగా పురుగు పడుతుంది. ఆ పురుగు ఒక్కదాన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగినామంటే ఇంక ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీకు ఎకరాకు వచ్చేసి యావరేజ్గా సంవత్సరానికి ఫ్రీ మెయింటెనెన్స్తో 4 నుంచి 6 లక్షలు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు మనం వచ్చేసి ఎకరాకి ఎన్ని చెట్లు పెట్టాలి, ఏ వెరైటీ పెట్టాలి, ఏ వెరైటీ పెడితే ఎలా ఉంటుంది అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకు వచ్చేసి బాలనగర్ వెరైటీ అని ఒకటి, సూపర్ గోల్డ్ అని వెరైటీ ఒకటి, రెండు రకాలు ఉన్నాయి మన దగ్గర. బాలనగర్ వెరైటీ కొంచెం రేట్ తక్కువ ఉంటుంది, కానీ కాకపోతే కాయ సైజు కాయ కలరు, కాయ సైజ్ వచ్చేసి 200 నుంచి 300 గ్రాములు ఉంటుంది. కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ ఉంటుంది అన్నమాట. మనకు సూపర్ గోల్డ్ అని వెరైటీ వచ్చేసి కాయ సైజు 300 నుంచి 450 గ్రాములు ఉంటుంది. గోల్డ్ కలర్లో చూడడానికి చాలా మంచిగా కనిపిస్తుంది. బాలనగర్ వెరైటీ వచ్చేసి మనకి చెట్టు 40 రూపాయలు పడుతుంది. సూపర్ గోల్డ్ అండ్ వెరైటీ వచ్చేసి 70 రూపాయలు పడుతుంది. బాలనగర్ వెరైటీ ఎకరాకు వచ్చి 4 టన్నులు అయితే, సూపర్ గోల్డ్ అండ్ వెరైటీ 6 టన్నులు అవుతుంది.
మనకు రేట్ కూడా దీనికి దానికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. బాలనగర్ వెరైటీ వచ్చేసి 40 రూపాయలు కిలో ఉంటే, సూపర్ గోల్డ్ అని వెరైటీ 60 రూపాయలు కిలో ఉంటుంది. ఎందుకంటే కాయ చూడడానికి బాలనగర్ వెరైటీ చాలా బాగుంటుంది, సారీ సూపర్ గోల్డ్ అని వెరైటీ చాలా బాగుంటుంది. మీకు ఈ చెట్లు కావాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి.